పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. ముక్కు నుంచి రక్తం కారితే ఆయుర్వేదం డాక్టర్లు ఏమంటారంటే నీకు వేడి చేసింది అందుకే ముక్కు రక్తం కారుతుంది అంటారు. అది వేడి కాదు, ముక్కు నుంచి రక్తం అంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనకు జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు దోమలు అధికంగా ఉంటాయి. దోమల వల్ల పగలు పూట కుట్టే దోమ, టైగర్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. డెంగ్యూ వ్యాధిలో ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, గొంతు గరగర, వీటన్నిటితో పాటు రక్త పరీక్ష చేస్తే ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి. జ్వరం తగ్గిపోతుంది, తగ్గిపోయింది కదా అనుకుంటే ఇంకప్పుడు మొదలవుతుంది. జ్వరము తగ్గిన తర్వాత ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. ప్లేట్లెట్ కణాలు ఏ కారణంతో తగ్గినా అది కేవలం డెంగ్యూ వలనే ప్లేట్లెట్ కణాలు తగ్గవు. మద్యపానము సేవించే వాళ్ళకి లివర్ పాడైపోయి సిర్రోసిస్ అనే వ్యాధి వచ్చిన వాళ్ళకి కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. కోవిడ్ ఉన్నవారికి కూడా కొద్దిమందికి ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. మలేరియా, రక్తంలో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ మందులు వాడుతున్న వాళ్ళకి కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. ప్లేట్లెట్ కణాలు తగ్గినప్పుడు ముక్కు నుంచి రక్తం కారచ్చు. ముక్కు నుంచే కాకుండా చిగుళ్ళంట రక్తం కారచ్చు, మలద్వారం నుంచి రక్తం కారచ్చు, మూత్రం ద్వారా రక్తం పోవచ్చు, స్త్రీలకైతే యోని ద్వారా కూడా గర్భాశయం నుంచి రక్తం పోతూ ఉంటుంది. ముక్కు నుంచి మాత్రమే రక్తం పోతుందంటే పిల్లలు లోపలికి పెన్సిళ్ళు, చాక్ పీసులు, బలపాలు ముక్కులో పెడుతుంటారు. కొంతమంది అయితే వేరుశనగ పప్పులు పెడుతూ ఉంటారు. ఇంకోటి చెడు అలవాటు పిల్లలు పెద్దవాళ్ళు చేసేది ఏంటంటే ఏలు పెట్టి ముక్కులో పొక్కులు తీస్తుంటారు, ఇలా తీస్తుంటారు. ముక్కులో పొక్కు అనేది అదేది ప్రమాదకరమైంది కాదు, మనం తొలగించవలసిన అవసరం లేదు. అక్కడ ఉత్పత్తి అయిన జిగురు, మ్యూకస్ అనే జిగురు ఎండిపోయింది, దాని అంతరికి అదే పోతుంది. మనమేమి ముక్కులో వేలు పెట్టి ఆ పొక్కులు తొలగించవలసిన అవసరం లేదు. ఆ ముక్కులో పొక్కులు తీసే అలవాటు ఉన్న వాళ్ళకి అక్కడుండే సున్నితమైన రక్తనాళాలు చిట్లి ముక్కు అంటే రక్తం వస్తుంది. ఇంకా కొంతమంది ముక్కు కారుతుందని చెప్పి గట్టిగా ముక్కు పెట్టి చీదుతారు. గట్టిగా ముక్కు చీదేస్తే మొత్తం వెళ్ళిపోతుందని, ఆ గట్టిగా చీదినప్పుడు ముక్కులో ఉండే రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఈ ముక్కు అంటే రక్తం కారితే వేడి చేసిందని నిర్లక్ష్యం చేయకూడదు. ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళితే ముక్కులోకి ఎండోస్కోప్ అని లైటు అమర్చిన సన్నటి పైపును లోపల ప్రవేశపెట్టి దానికి మూల కారణాన్ని అన్వేషిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రక్తం కారుతూ ఉంటే దాన్ని అరికట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. కరెంటుతో పనిచేసే మిషన్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో లేజర్ పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి. దాని ద్వారా ఆ ముక్కులోంచి వచ్చే రక్తాన్ని అరికడతారు. ఎవరికైనా ముక్కు అంటే రక్తం కారుతుంటే ఆందోళన చెందవద్దు. ఇట్లా వెంటనే ఎంత త్వరితగతిన మీరు వెళ్ళగలిగితే ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సాధారణ ఎంబీబీఎస్ డాక్టర్లు దీనికి ఏం చేయలేరు. తక్షణ చికిత్స కింద మందులేం పనిచేయవు. ఎంత త్వరితగతిన వెళ్ళగలిగితే అంత మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ముక్కమట రక్తం కారితే అశ్రద్ధ చేయొద్దు. రక్తపోటు, బీపీ బాగా పెరిగినప్పుడు ముక్కులో రక్తనాళాలు చిట్లు కూడా ముక్కమట రక్తం కారచ్చు. కనుక మీరేదో సొంత వైద్యాలు, సొంత చికిత్స, వేడి చేసిందని సెలవు చేయటానికి ఏదో పదార్థాలని మాత్రం వాడొద్దు. ముక్కు మీద ఐసు గడ్డలు పెడితే కొంతవరకు ఉపశమనం కలిగి రక్తస్రావం తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా
ముక్కు నుంచి రక్తము కారడం అనేది తీవ్రంగా పరిగణించండి. ముక్కు చెవి గొంతు డాక్టర్ యొక్క సలహా తీసుకోండి.